హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలనేది అయితే టిప్స్ ద్వారా నేర్చుకుందామండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా బ్రషెస్ అవి చేస్తూ ఉంటాము కదండి, సో ఇలా బ్రషెస్ అనేవి మనం డైలీ చేస్తాం కాబట్టి మనం బయటకు ఎక్కడైనా క్యాంప్స్కి ఇలా టూర్స్కి కానీ వెళ్ళేటప్పుడు మనతో పాటు బ్రషెస్ని కూడా తీసుకువెళ్తూ ఉంటాము కదండి. సో ఇలా బ్రష్ ట్యాంక్లర్ని అనేది తీసుకువెళ్తాం ఉంటాము. సో వీటిని ఒక కవర్లో పెట్టినప్పుడు అయితే అక్కడ ఉంటుందండి. సో అలా కాకుండా మనం రెండు కూడా ఒకే దగ్గర ఉండే రెండు కూడా విడదీయకుండా చక్కగా ఒకేసారి యూజ్ చేసుకుని ఒకే దగ్గర మనం పెట్టుకోవడానికి అయితే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి మనం బ్యాగ్లో గట్రా పడిస్తే ఇది ఒక దగ్గర అది ఒక దగ్గర అయిపోతుంది కదా. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ట్యాంక్లర్ని బ్రష్ని ఈ విధంగా ఒకసారి ప్లాస్టిక్ రబ్బర్తో ఇలా కట్టేసుకొని మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అలా పెట్టుకున్నట్లయితే అయితే మనము బ్రష్ చేసేటప్పుడు ఈ విధంగా పట్టుకొని చేసుకోవచ్చండి. అలాగే మనము టంగ్ అనేది క్లీన్ చేసుకునేటప్పుడు చక్కగా టంగ్ను కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. రెండింటిని కూడా మనము విడదీయవలసిన అవసరం లేదు. సో చూసారు కదా, ఇలా చక్కగా మనము టంగ్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. బ్రష్ కూడా పట్టుకోవడానికి చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. అలా లేదంటే వీటిని సపరేట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఎక్కడైనా మనము సింపుల్గా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ టిప్స్ ద్వారా మన టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ఎప్పుడైనా పిక్నిక్స్ కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫుడ్ అయితే తీసుకువెళ్తూ ఉంటాం కదండి. సో అలాంటప్పుడు ఉల్లిపాయలు కూడా మనతో పాటు తీసుకువెళ్ళేటప్పుడు నైఫ్ అనేది కొంతమంది తీసుకువెళ్ళరు కదండి, మనకి ఎక్కడైనా గుచ్చుకుపోతుందని ఇలా. సో నైఫ్ తీసుకువెళ్ళే అవకాశం లేనేటప్పుడు మనం ఉల్లిపాయని ఇంటి దగ్గర ఇలా చక్కగా కట్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటాం అండి. సో అలాంటప్పుడు మనకి ఇవి స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం వీటిని తినబుద్ది అవ్వదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది అయితే మంచి టిప్పును తెలుసుకుందామండి. కొద్దిగా వినీగర్ని మనం కట్ చేసిన ఈ ఆనియన్స్ ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా ఒక్కసారి ఉల్లిపాయలన్నింటినీ కూడా వినీగర్లోనే చక్కగా ఒక్కసారి తడిపిన తర్వాత మనము వీటిని కొద్దిగా వాటర్ అనేది చెరిపేసుకొని, అంటే మనం వాటర్ అంతటిని కూడా నీట్గా దులిపేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లో కానీ బాక్స్లో కానీ మనము పెట్టుకొని తీసుకువెళ్ళామంటే ఈ ఆనియన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. మనకి వెనిగర్ అనేది అసలు ఏ ఫుడ్ ఐటమ్స్ని కానీ ఏ వస్తువునైనా కూడా మనకి పాడవకుండా చేస్తుంది అనమాట. సో టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, మనం ఆనియన్స్ని తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగే కట్ చేసి చక్కగా ఇలా ఒక రబ్బర్ని పెట్టుకుని తీసుకువెళ్ళామంటే మనకు ఆనియన్స్ అనేది అస్సలు స్మెల్ రాకుండా చక్కగా తినేటప్పటికి ఫ్రెష్గా ఉంటాయండి. సో ఈ టిప్ కూడా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా వాచెస్ అనేవి చేతులకు పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో ఇలా చేతులకు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా తినేటప్పుడు కానీ లేదంటే మర్చిపోయి హ్యాండ్ వాష్ చేసేటప్పుడు మనకి వాటర్ అనేది పడిపోతూ ఉంటుంది కదండి. సో ఇలా మనకు వాచ్ అనేది పాడైపోతుందన్నమాట. సో ఇలా పాడవకుండా మనం చక్కగా దీనిని వాటర్ పడిపోయేటప్పుడు కూడా నీట్గా మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే మంచి టిప్పును తెలుసుకుందామండి. సో ఎప్పుడైనా ఇలా జరిగినైతే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. సో అది ఏంటంటే మనం ఇలా మనకు వాటర్ వాచెస్లు కనుక పడినట్లయితే వెంటనే మనం వీటిని తీసుకుని వెళ్ళి మనం రైస్ బ్యాగ్లో ఇలా ఒక 10 నిమిషాల నుంచి ఒక అరగంట వదిలేసామంటే అందులోకి అంటే వాటర్ అంతా మనకి వాచ్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఆ వాటర్ అంతా కూడా మనకి ఈ రైస్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. సో మనకు తర్వాత వాచ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. సో ఈ విధంగా ఓన్లీ వాచెసే కాకుండా మన ఫోన్స్ కూడా ఒక్కొక్కసారి వాటర్లో గట్రా పడిపోతూ ఉంటాయండి. లేదంటే వాటర్ తిన్నవి కానీ ఏదైనా తుళ్ళిపోయేటప్పుడు మనకి ఎప్పుడైనా ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా బియ్యంలో కనుక మనము ఒక నైట్ అంతా ఉంచామంటే మన ఫోన్ అనేది చక్కగా పనిచేస్తుందండి. నేను కూడా ఇలా 2 టైమ్స్ని ఫోన్ని పెట్టి నా మనీని అయితే టైంని అయితే సేవ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ఇంట్లోనే ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటాం కదండి, ఇలా కొన్నిటికి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత వీటిల్ని పడేస్తూ ఉంటామండి. సో వీటిల వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. మనకి కొన్ని ఎక్స్పైర్ డేట్ అయిపోతూ ఉంటాయండి. సో మనకి యూజ్ అవ్వవు కానీ మన ఇంట్లో ఉండే మొక్కలకి ఈ పనికిరాని ట్యాబ్లెట్స్ అనేవి మంచి బలంగా పనిచేస్తాయండి. అలాంటప్పుడు వీటిని ఎలా వాడాలి అనేది అయితే తెలుసుకుందాము. సో విధంగా మన దగ్గర ఉండే ట్యాబ్లెట్స్ని కొన్నింటిని ఒక పేపర్లోనికి తీసేసుకొని చక్కగా ఒక రాయితోటి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి.
చేసుకోవాలండి. సో ఇలా పౌడర్ చేయడం ఇష్టం లేని వారు డైరెక్ట్గా మనం ట్యాబ్లెట్ను కూడా మట్టిలో వంకైతే పెట్టేసుకోవచ్చండి. ఇలా అయితే మనకి తొందరగా మొక్కల్లోకి వెళ్తుందన్నమాట. అందువల్ల మనం ఇలా పౌడర్ చేసుకొని వాటర్లో వేసేసుకొని ఈ వాటర్ని మొక్కలకు వేసినట్లయితే మనకు మొక్కలు అనేవి పుష్టిగా ఉంటాయండి. అలాగే మనకి మొక్కలకి ఒక్కొక్కసారి సీజనల్గా వైట్ పురుగులు అవి ఒక్కొక్కసారి మొక్కలకి పట్టేస్తూ మొక్కలు అనేవి మనకి తొందరగా చనిపోతూ ఉంటాయి కదండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయండి. మొక్కలు కూడా చాలా పుష్టిగా బలంగా ఉంటాయి. తప్పకుండా మనం ఇలా వేస్ట్ అనుకునే ట్యాబ్లెట్స్ని అయితే యూజ్ చేసుకుని మన మనీని టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంక ఫిఫ్త్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మన ఇంట్లోనే రెగ్యులర్గా మిక్సీ జార్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ప్రతిదానికి కూడా మనకి మిక్సీ జార్స్ ఎంత యూజ్ చేస్తాం అనేది అయితే అందరికీ తెలిసిందే. ఇవి ఏంటంటే వీటి బ్యాక్ సైడ్ అనేది చాలా బ్లాక్ పట్టేస్తుందండి, అంటే మురుకు పట్టేస్తుంది అనమాట. మనకు ఒక నాచులకు కూడా తయారైపోతుంది. వీటిని మనం చేతి పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. నేను ఆల్రెడీ వీటిని ఎలా క్లీన్ చేయాలి రూపాయి ఖర్చు లేకుండానే వీడియోని అయితే చేశానండి. మీరే చూసారు కదా ఈ బౌల్స్ నేను బ్యాక్ సైడ్ క్లీన్ చేసి 3 మంత్స్ అవుతుంది. ఆ టిప్ వల్ల ఇలా ఉన్నాయండి బౌల్స్ అనేది. మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. మనం రెగ్యులర్గా ఇంట్లోని వాడే గోధుమ పిండిని ఒక 2 స్పూన్లు తీసుకొని ఇందులోనే కొద్దిగా హార్పిక్ని అయితే వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఈ విధంగా వేసుకొని మనం చక్కగా కొద్దిగా వాటర్ వేసి ఈ లిక్విడ్ని అంటే మన ఈ పౌడర్ని అయితే మిక్స్ చేసుకోవచ్చండి. కొంతమంది డైరెక్ట్గా మిక్సీ బౌల్స్లోనే మనకి ఈ హార్పిక్ అనేది యాడ్ చేసేస్తారు. సో అలా ఇష్టం లేని వారు ఈ విధంగా గోధుమ పిండిని కొద్దిగా వేసినట్లయితే మనకి మురుకు కానీ జిడ్డు కానీ ఇలాంటివన్నీ పోతాయండి. ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది, ఫ్రెష్గా ఉంటాయి. సో విధంగా మొత్తం మిక్స్ చేసుకొని దీనిని మనకి బ్యాక్ సైడ్ ఉండే బౌల్స్కి అంటే మన మిక్సీ జార్స్కి చక్కగా ఒక పనికిరాని బ్రష్తో ఈ విధంగా అప్లై చేసేసి 2-3 నిమిషాలు రుద్దామంటే మనకి చక్కగా మురుకు కానీ నాచు కానీ ఇటువంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. సో చూసారు కదా, ఇదే విధంగా మనము చక్కగా ఇంట్లోన నీట్గా క్లీన్ చేసేసుకొని మన మనీని టైంని సేవ్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు కొద్దిగా మిగులుతుంది కదా, సో దానిని కూడా మనమైతే ఇంట్లోనే ఉండే సింక్ని గట్రా క్లీన్ చేసేసుకోవచ్చండి. నీట్గా క్లీన్ అయిపోతాయి. మనము హార్పిక్ అనేది కలపడం వలన మనకి బ్యాక్టీరియా లాంటిది ఏదన్నా కూడా చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మనము 2-3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకు అస్సలు రిపేర్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఈ బ్యాక్ సైడ్ మనకి ఎక్కువగా జిడ్డు మురికి అనేది పెట్టేసి మనకు రిపేర్స్ కూడా వచ్చేస్తుంటాయి, అంటే బ్లేడ్స్ అనేవి టైట్గా పట్టేస్తాయి. ఇలా మిక్సీ జార్లు అనేవి మనకి పాడైపోతూ రిపేర్ అయిపోతూ ఉంటుందండి. దానివల్ల మన మనీ కూడా ఖర్చు అయిపోతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కొద్దిగా మిగిలింది కదండి మనకి పౌడర్ అనేది, అంటే మిక్స్ చేసుకున్న మిశ్రమము, అది కూడా నేనైతే సింక్లోన వేసేస్తున్నానండి. మనకి సింక్లోన ఇందులోన హార్పిక్ కలిపాం కాబట్టి, గోధుమ పిండి కలిపాం కాబట్టి, గోధుమ పిండి వలన మనకి నాచు అనేది పట్టకుండా జిడ్డు లాంటివి ఏవైనా రిమూవ్ అయిపోతాయండి. అలాగే మనకి హార్పిక్ కూడా యాడ్ చేసాం కాబట్టి బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా చనిపోతుంది, ఫ్రెష్గా ఉంటుందండి. మనం 2 డేస్ కోసం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సింపుల్గా మనకి నాచు లాంటివి ఏటి పట్టకుండా ఉంటాయి. సో టిప్స్ అయితే చూసారు కదా. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.